ఇట్ వ్యూస్ అని చెప్పి జేడి లక్ష్మణ్ గారు వర్ణించే పరిస్థితి. అసలు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్యాకేజీలు తీసుకుని ఏదో మార్కెటింగ్ చేసుకోవడానికి, ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు మేమే గొప్ప అని చెప్పి ఏదో ఒక రాయి సురుతున్నారు. అది ఎవడ ఒక్కొక్కసారి లక్కీగా తగిలేస్తే నెక్స్ట్ అతను హీరో అయిపోతున్నాడు, లేకపోతే ఏముందిలే అదే తప్పింది అనుకుంటారు. లగడపాటి గారు అవనియండి, ఇలాంటివి అవనియండి, ఏదో ఒకటి రెండు సార్లు వర్కౌట్ అయినా కానీ తర్వాత అవ్వలేని పరిస్థితి. సో పారదర్శకత ఇందులో ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అవనియండి, ప్రీ పోల్స్ అవనియండి, వాళ్ళు ప్రస్తావించిన అంశాలు, వాళ్ళు రిలీజ్ చేసిన ఆ రిజల్ట్ని ఎంతవరకు నమ్మొచ్చు? అంటే ఒకటి, ఓటింగ్కు కౌంటింగ్కు మధ్యలో ఎగ్జిట్ పోల్ అనే ఒక కొత్త ప్రక్రియ ప్రవేశించింది. దీనికి రాజకీయంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ దీనికి ఏమి విలువ లేదు, రాజకీయంగా కూడా లేదు. ఎందుకంటే ఈ రెండు మూడు రోజులు ఎవరేం చేయరు కాబట్టి. జనరల్ ఇంప్రెషన్ ఏమంటే ఓటేసి వెంటనే బయటకు వచ్చిన వాళ్ళు కొంత మామూలు సర్వేల కంటే ఇవి కొంచెం నిజంగా ఉంటాయి, ఎందుకంటే బయటికి రాగానే అబద్ధం చెప్పరని. కానీ వాస్తవంలో వచ్చేసరికి ఈసారి మరీ ముఖ్యంగా నెమ్మది నెమ్మదిగా అవి ఆ దశ దాటి, అంటే 1990లో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీ అవన్నీ చేస్తున్న రోజుల్లో భారతదేశానికి చాలా ఎగ్జైటింగ్ సీన్ లాగా అందరూ చూడటము, వాటికి ఆ ప్రామాణికత, ఆ పద్ధతులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సాంకేతికంగా కానీ శాస్త్రీయంగా కానీ వీళ్ళు ప్రమాణాలు పాటిస్తున్నారనే ప్రశ్న ఒకటైతే, ఇది పూర్తిగా మార్కెట్ తతంగం అయిపోయిన తర్వాత, ప్రచార తతంగం అయిపోయిన తర్వాత, ఇంకా చెప్పాలంటే వ్యాపార పోటీగా మారిపోయిన తర్వాత. నిన్న సాయంత్రం నేను రెండు ఛానల్స్ మూడు ఛానల్స్లో ఈ విషయాలు చూశాను. ఆ ఇనిషియల్గా 6, 6:30 వస్తున్న వాటిని అప్పటికప్పుడు సవరించిన ఉదంతాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. అంటే ఇంకోటి అందరూ అంత ఇస్తున్నారు, మనం ఒక వెనకిస్తే మనం వెనకబడిపోతామేమో అని చెప్పి దాన్ని అప్పటికప్పుడు సర్ది విడుదల చేయటం కూడా. ఇప్పుడు నిజానికి నిన్న తెలంగాణకు సంబంధించి ఎగ్జిట్ పోల్ చేయడం అనేది దే హ్యావ్ నాట్ ఎట్ ఎగ్జిస్టెడ్, వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు, వాళ్ళు ఎగ్జిట్ జరగలే ఇంకా. వాస్తవంగా 10 నిమిషాలు తేడా ఉంటే కూడా ఆపేవాళ్ళు, దాన్ని కేటీఆర్ ఆక్షేపించారు. ఓకే, అదొక భాగం అనుకోండి, టెక్నికల్ భాగం. ఇది ఒక విధంగా ఇవి ఒక వేలం వేరీలాగా తయారవడం అనేది మార్కెటీకరణ. ఎన్నికల ప్రక్రియ అనేది ఓటర్కు పార్టీలకు మధ్య అభ్యర్థులకు మధ్యలో ఉండాల్సింది, మార్కెటైజ్ అయిపోవడం వల్ల ఒక విశృంఖలంగా వచ్చింది. ఇంకా అందులో ఈసారి అయితే కనుక రాజకీయ పార్టీలు కూడా నెమ్మది నెమ్మదిగా సోషల్ మీడియా ఎక్స్పెండిచరు దీనికోసం వాళ్ళకి పెట్టడము. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 ఛానల్స్ 12 ఛానల్స్ తీసుకోండి, ఇందులో ఒక 6 ఛానల్స్ ఇలా ఇస్తున్నాయి, ఇంకా కొన్ని అలా ఇస్తున్నాయి. జాతీయ ఛానల్స్ అంటాం, జాతీయ ఛానళ్లకు తెలంగాణ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ నేషనల్ స్పెసిఫిక్గా వాటికి వాటి ఇంట్రెస్ట్ వాటికి ఉంటుంది. అందువల్ల వీటి విశ్వసనీయత అనేది అంత తీవ్రంగా ఏముండదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఎన్నికలు అవగానే వస్తాయి కాబట్టి చివరికి ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి గెలిస్తే చాలు, అంటే వర్మగారు ఫలానా పార్టీ 250 సీట్లతో గెలుస్తుందని చెప్పారు, కానీ ఆ పార్టీ 150 సీట్లతోనే గెలిచిందనుకో, అయినా కానీ వర్మగారు చెప్పినట్టుగా ఆ పార్టీ వచ్చింది అనుకోవడం, దాన్ని మాది ఇన్నిసార్లు మేము కరెక్ట్ చెప్పామని చెప్పడం ఎక్కడిదాకా అక్కర్లేదు. ఇందాక జేడీ గారు చెప్పిన ఉదాహరణలన్నీ ఉన్నాయి, అందులో మాయావతి ఉదాహరణ ఒకటి. అంతేందుకు 2004లో వాజ్పేయి ప్రభుత్వానికి ఇండియా షైనింగ్, భారత్ వెలిగిపోతుంది, ఎన్ని వస్తాయనేది, కానీ మోదీకి పూర్తి మెజారిటీ వస్తుందని ఎవరు చెప్పలేదు, మాయావతి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎవరు చెప్పలేదు, వైఎస్ఆర్ పార్టీకి 150 స్థానాలు వస్తాయని ఒక్క సర్వే కూడా చెప్పలేదు. 2000 ఎగ్జిట్ పోల్స్ ఏవే, తెలుగుదేశానికి వస్తాయని కూడా చెప్పారు. తెలంగాణకు వస్తే బీఆర్ఎస్కు, అప్పుడు టీఆర్ఎస్, 88 స్థానాలు వస్తాయని ఇద్దరు మాత్రమే చెప్పారు మొత్తం ఇందులో. అందుకని వీటి ప్రామాణికత కానీ ఖచ్చితత్వం కానీ లేదు, ఇంకా పారదర్శకత గురించి పెద్ద చర్చ. మీరు అబ్జర్వ్ చేసిన అంశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అవనియండి, ప్రీ పోల్స్ అవని నమ్మదగిన వావి, అంత వ్యతిరేకత ఏమైనా ఉందా? ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మనము ద్వంద్వ ప్రమాణాలు పాటించలేము. మీరు నమ్మదలుచుకుంటే అన్నీ నమ్మి అన్నిటినీ చర్చించి వాటి మీద ఎంత విలువ ఇవ్వాలో వాటికి అంత ఇవ్వటం, అంతేకాని ఇంక ఇందులో మళ్ళీ ఒకదానికి ఇస్తే ఇంకో దానికి ఇవ్వకపోతే అది పెద్ద కులబద్ధ నిర్ణయించడం చాలా కష్టం. సో క్యాజువల్గానో యూజువల్గానో తీసుకొని వాటిని క్యూరియాసిటీని, అవును, కాలక్షేపాన్ని అందుకోవడానికి జరిగే ప్రయత్నం ఒక ఎగ్జిట్ పోల్ కాదు, ఎగ్జైట్ పోల్ అన్నది, దీన్ని ఎగ్జైట్మెంట్ పెంచడానికి ఉపయోగపడతాయి. బిట్వీన్ కౌంటింగ్ అండ్ ఓటింగ్ మధ్యలో ఇది ఒక మధ్యంతర ఘట్టం, ఇది వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చిందే. ఇందాక ఆయన అన్నట్టుగా నిజంగా నాకు కూడా ఆశ్చర్యం వేసింది, చాలా ఛానల్స్ ముఖ్యంగా సోషల్ మీడియాలో నిన్న కూడా చర్చిస్తున్నారు, మొన్న కూడా చర్చిస్తున్నారు, పొద్దున పోలింగ్ అంటుంటే కూడా
నిజంగా ఎన్నికల సంఘం ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోలేదో నాకు తెలియదు. మామూలుగా చాలా ముందు ప్రచారం అనేది ఒకసారి ఆగిపోగానే అన్నీ ఆగిపోవాలి కదా. మీరు చూడండి, మొన్న సాయంత్రము మొన్న రాత్రి కూడా అక్కడ నిన్న కూడా కొంతమంది పోలింగ్ స్టేషన్లో బయట వచ్చి చెప్పడాలు ఇలాంటివి కూడా మనం చూసాం. అందువల్ల ఇవి ప్రమాణాలు పాటించి, ఇంకా మీరు అంటారా తెలంగాణ గురించి అంటారా, ఎన్నికల్లో ఈ రెండు చర్చలు ఉన్నాయి. మీకు గత వారం కూడా నేను చెప్పాను, వెదర్ కేసీఆర్ను దించి తీరాలి అనేంత వ్యతిరేకత ఉందా లేదా అన్న అంశం నిర్ణయిస్తుంది అని. అది ఇంకా ఇంకొక రోజులో ఎలాగో తెలుస్తుంది కాబట్టి సాధారణంగా ఆ దృశ్యం లేదనే ఒక అభిప్రాయం ఎక్కువ మందిలో ఉండింది. కానీ మార్పు అనేది తీసుకొచ్చారు. మార్పు కాంగ్రెస్ ఈసారి అన్నది వచ్చినప్పుడు అది జరుగుతుందని ఒక పెద్ద మౌత్ ట్రాక్ అన్నారు దాన్ని కూడా. ఇప్పుడు ఇన్ని సర్వేలు చేసిన తర్వాత ఫైనల్గా చెప్పింది ఏంటంటే మౌత్ ట్రాక్ అని. మౌత్ ట్రాక్ చెప్పుకోవడానికి ఇంక ఇన్ని సర్వేలు ఈయన ఎగ్జిట్ పోల్స్ ఎందుకు? సో మౌత్ ట్రాక్ అనే సోకాల్డ్ మౌత్ ట్రాక్లో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం వ్యక్తమైన మాట నిజమే. అందుకే అటువంటిది ఉంది కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఓకే ముందు నుంచి అనుకుంటుందే కదా అని ఒక జనరల్ ఒపీనియన్. అయితే నేను గమనించింది, నేను ప్రత్యేకించి ఒక కామెంట్ కూడా చేశాను, మరి ఒక 6 సర్వే, ఒక 6 ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. అవును, తర్వాత ఒకరికి అనుకూలం అని చెప్పినా కూడా ఉదాహరణకు బీఆర్ఎస్కు 40-55 వస్తాయని చెప్తే, కాంగ్రెస్కు 56-70 వస్తాయని చెప్తే ఇది హంగే కదా. అంటే వాళ్ళకు 55 వరకు వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకి 56 వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ అది? కానీ అది ఈ జాబితాలో ఉంటుంది. సో ఇలాంటి చాలా ప్రశ్నలు సందేహాలు దీంట్లో ఉన్నాయి. దీని వెనక ఇంకా రాజకీయ ప్రయోజనాల గురించి నేను చెప్పక్కర్లేదు. సవాళ్ళు విసురుకున్నారు కదా కేటీఆర్, ఏమో ఇవి రబ్బిష్, మేము వీటిని డిస్ప్రూవ్, ఇవి నిజం కాదని నిరూపిస్తామన్నారు. ఈరోజు కేసీఆర్ కూడా అలాగే మాట్లాడారు, అంతర్గతంగానే మనకు వస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో నిన్న కూడా ప్రతిజ్ఞ చేశాడు, బీఆర్ఎస్కు 25 సీట్లు కూడా రాకుండా చేస్తా అని. నిన్న చేయటం అనేది ఎలా సంభవమో నాకు తెలియదు, మొన్నటి చేస్తే. సో ఇవన్నీ మనం ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న రకరకాల తతంగాలుగా మనం చూడాల్సి ఉంటుంది తప్ప వీటికి ఏమో అంతకుమించి ఇదేం లేదు. లక్ష్మణ్ గారు, మరొక విషయం అండి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అంటే ఓకే, ఆ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఏదో అనౌన్స్ చేశారు, అది కూడా పూర్తిగా ఏం కాలేదు. ఏదో 5:30 స్టార్ట్ చేస్తారు, ఎవరికి నచ్చినట్టుగా ఎవరు ముందిచ్చేద్దామా వాళ్ళన్నది ఎవరు మార్కెట్ వాళ్ళది, అది క్లియర్గా అయితే నేను అర్థమైంది. 9 గంటల వరకు కూడా నేను చాలా ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిన నేపథ్యం. ఓకే, ఈ రోజు ఇస్తే ఎంతో కొంత పారదర్శకత ఉందేమో, నిజంగా వీళ్ళు దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారేమో, ఇది రిజల్ట్ అని నమ్మొచ్చేమో అని. ఎస్, అది ఒకటే ఆపింది. మరొక విషయం ఏంటంటే, ముందు రోజు అంటే ఓటింగ్ జరగకముందే 24 గంటలకి ముందే ప్రీ పోల్ అని ఒకటి చేసి అది వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంచుకుంటే, నిన్న వాళ్ళు 5:30 ఓపెన్ చేశారు. అది ఎగ్జిట్ పోల్లో ప్రీ పోల్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యి అమ్మో ఏంటి ఇలా జరిగిపోతున్నది అని పార్టీలు టెన్షన్ పడి, కార్యకర్తలు టెన్షన్ పడి, ప్రజలు ఇది నిజమా అబద్ధమా అని చర్చించుకుండి, అంటే ఒక అనవసరమైన హైప్ని తీసుకొచ్చి ఏదో జరిగిపోతున్నదని చెప్పి మార్కెట్ చేసి ఈ స్ట్రాటజీ. ఈ ప్రీ పోల్ని ఎంతవరకు నమ్మాల్సిన అవసరం ఉందండి? సార్ మీ వాయిస్ మ్యూట్.